विजय विजय श्री क्रिएशन पताकम पै गोविंद भज गोविंद सिनेमा निर्मिंचारु सूर्य कार्तिकेय तने दर्शकत्वं वहिस्तू तने निर्मातगा व्यवहरिस्तू विजय कृष्ण हीरोगा नटिस्तू वस्तुन्न ई सिनेमानी ई रोजु फस्ट लुक लांच चेस्तुन्ना अंटे नाकु विजय कृष्ण वीळ्ळंदरू नाकु पात मित्रुलु काकीनाड वास्तवुलु पात मित्रुलु ఆ సందర్భంగా వాళ్ళు ఇప్పుడు ఒక సినిమా చేస్తూ నా దగ్గరికి వచ్చి ఇది లాంచ్ చేయాలంటే నేను బెస్ట్ విషెస్ అందిస్తున్నా. గోవింద భజ గోవింద అనే సినిమా చాలా మంచిగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరూ కెమెరామెన్ ఎవరు మనోహర్ కెమెరామెన్కి సారథి ఎవరైతే టీం ఎవరో ఇంత కష్టపడి ఒక సినిమా నిర్మించటము దర్శకత్వం అయితే ఎంత కష్టం మా అందరికి బాగా తెలుసు. ఈ సినిమాని ఇంత ఈ కరోనా టైంలో కూడా వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్న టైంలో మంచి పూర్తి చేశారు సినిమా మొత్తాన్ని. ఫస్ట్ లుక్ వచ్చింది, తర్వాత టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి అందరూ చూసి దీన్ని మీ ఏమంటారు మీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళకి కామెంట్ చేస్తే డెఫినెట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుతుంది. టీం అందరికీ మనస్ఫూర్తిగా ఒకసారి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నా. గోవింద భజ గోవింద డెఫినెట్లీ చాలా మంది మనస్ఫూర్తిగా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. నా పేరు సూర్య కార్తికేయ. నేనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా చేశాను. ఇది విజయశ్రీ క్రియేషన్ బ్యానర్లో చేసాము మేము, ఫస్ట్ టైం చేశాము. మా హీరో వచ్చేసి విజయకృష్ణ గారు, దుర్మార్గుడు అని మూవీ చేశాడు. సో ఇది సెకండ్ మూవీ. సో మొత్తం టీం అయితే సినిమా అయితే బాగా వచ్చింది, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, గుమ్మడికాయ అయితే కొట్టేశాము, మూవీ అంతా ఓకే అండి. సో మా హీరో అట్లా ఆడిషన్కి కడుతుంది ఇంకా. సో వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారికి థ్యాంక్స్ అండి. ఫస్ట్ లుక్ ఆయనే రిలీజ్ చేశారు, మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకున్నాం మా టీం తరఫున. థ్యాంక్ యూ అండి వేణు గారు. సో మీ మంచిదని అనుకు వాస్తు మంచిదని చెప్పేసి వచ్చామండి ఫస్ట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, మీ అందరికీ సుపరిచితుండే మీ విజయకృష్ణ, దుర్మార్గుడు ఫేమ్. రీసెంట్గా ఈ సినిమా చేయడం జరిగింది, కంప్లీట్ అయింది, చాలా ఆనందంగా ఉంది. నాలుగు కోతులు మీరు కామన్గా మూడు కోతులు చూసుంటారు, ఇదేంటి రేఖ నాలుగు కోతులు నేను మీరు అనుకోవచ్చు. ఆ నాలుగు కోతే నేను అంటే డైరెక్ట్ అలా క్రియేట్ చేశారు. ఏం చేయాలి తప్పదు, కథ నచ్చింది. ఇది ఫన్ ఉంటుందండి, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో మీరందరూ ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్లీ మీకు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. అలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది స్క్రీన్ ప్లే. పల్లెటూరులో కోతులను కొమ్మల మీద చూస్తుంటారు కదా, అదేవిధంగా నాలుగు కోతులు ఊళ్ళో అమ్మాయిని ఎలా ఏడిపించింది, వాళ్ళ బాబుని ఎలా ఏడిపించింది, వైవిధ్యభరితంగా వినోదాత్మకంగా మేము ఎంతో కష్టపడి చేసాం సినిమా. మాకు ఇంత అద్భుతంగా చిత్రీకరించిన మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అతి అద్భుతంగా మాకు సహకరించినటువంటి కోరిమిల్ బాలప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన సహకారం, మా బావగారు కార్పొరేటర్ కాకినాడ, ఆయన సహకారం లేకపోతే మేము మాకు కష్టం. లొకేషన్స్ పరంగా ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు. మా మావయ్య గారు బుచ్చిరెడ్డి గారు, అలాగే కార్పొరేటర్ సత్య గారు, నాగిరెడ్డి గారు, అంటే లొకేషన్ పరంగా మా కాకినాడ వరకు చాలా అద్భుతంగా మాకు సహకరించారు. అతి ముఖ్యంగా బెక్కం వేణుగోపాల్ గారు, ఆయన గురించి మీకు చెప్పవసరం లేదు. దిల్రాజ్ గారు పార్ట్నర్, 10 సంవత్సరానికి ఆయనకి ఆయన బ్యానర్లో లక్కీ మీడియాలో ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని కూడా ఇండస్ట్రీలో ఆయనకి పేరు. ఫస్ట్ ల్యాంచ్ ఆయనతో చేయాలని చెప్పి అడిగిన వెంటనే కృష్ణారెడ్డి ఈ సినిమాని ల్యాంచ్ చేస్తానని వెంటనే ల్యాంచ్ చేశాడు ఆయన. ఆయనకి ఫిలిము, సో ఆయన చేతుల మీద చేయడం హ్యాపీగా ఉందండి చాలా, ఎందుకంటే ఆయన గోల్డెన్ హ్యాండే చాలామంది చెప్పారు. సో మేము కూడా డెఫినెట్లీ సినిమా అయితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.